కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేస్తుందని ఎమ్మెల్యే బాల్కా సుమంత్ వచ్చమెత్తారు. బడ్జెట్ కేటాయింపులపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఎవరూ స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపి బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దపీట వేసిందని ఆయన ఆరోపించారు. ఖాళీగా ఉన్న నేతలంతా సమావేశం పెట్టుకుని అసెంబ్లీ సచివాలయ నిర్మాణాలను ముందుగా వ్యతిరేకిస్తున్నారని సుమంత్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణలో భాజపాతో కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కుట్రతోనే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లో బీజేపీ గెలిచిందన్నారు. మా మీద ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడేటటువంటి ఒక్క పార్టీ కూడా. కేంద్ర ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా తెలంగాణ పట్ల వివక్షతతో కూడినటువంటి వైఖరిని ప్రదర్శిస్తే ఈ బడ్జెట్లో ఒక్కరు కూడా కనీసం మేధావులం అని చెప్పుకునేటోళ్ళు, కొంతమంది టైం దొరికితే మా ప్రభుత్వం మీద విమర్శలు చేసేటోళ్ళు, వాళ్ళు మాట్లాడరు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఈరోజు కొంతమంది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అని పెట్టి ప్రజాస్వామిక తెలంగాణ పేరు మీద పని లేనోళ్ళు, ఫ్రస్ట్రేషన్తో కూడుకున్నటువంటి వాళ్ళంతా ఒక్క దగ్గర పోగై తెలంగాణలో నూతన అసెంబ్లీని, నూతన సచివాలయాన్ని నిర్మించడాన్ని తప్పుపడుతూ, ఇక ఇది నియంతృత్వ పాలన, ఇది ఆ పాలన, ఈ పాలన అంటూ కేసీఆర్ గారిని, మా ప్రభుత్వాన్ని విమర్శించడానికి వాళ్ళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నారు.